ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఈ దినమందు వాక్య పరిచర్య కొరకు కొన్ని మాటలు ప్రభువు దగ్గర ప్రార్థించి తెలుసుకున్నటువంటి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రేపు దినమున మట్లాదివారం కాబట్టి మట్లాదివారమును గురించి ఒకరోజు ముందుగానే ఈ వర్తమానం చెబుతున్నాను. అలాగే రేపు దినమందు కూడా మట్లాదివారమును గురించే కొన్ని విషయాలు తెలియజేస్తాను. మట్లాదివారములో ఉన్న ఒక మర్మమును గురించి ఈ దినమందు నేను మాట్లాడాలని ప్రభు యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి ఈ వాక్య భాగాన్ని నేను ఎన్నుకున్నాను. దయచేసి అందరం కూడా బైబిల్ గ్రంథములో నుంచి దానియేలు ప్రవచన గ్రంథము లైవ్ చూస్తున్నటువంటి వారు మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక కూర్చొని ఈ మెసేజ్ వింటూ ఉంటే కనుక దానియేలు గ్రంథం తీయండి 9:24-26 నేను చదువుతాను, దాని మీద మీరు దృష్టి పెట్టండి. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును యుగాంతము వరకు నట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టినని స్పష్టముగా గ్రహించము. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయో లేకుండా అభిషక్తుడకు నిర్మూలము చేయబడు. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పట్టణమును పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. 27 వచనం కూడా చదువుకుందాం. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలేనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్య భాగము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దానియేలు గ్రంథము 9 అధ్యాయంలో నుంచి చదవబడినటువంటి వాక్య భాగములలో నుండి మాతో మాట్లాడండి. ఈ 70 వారములను గూర్చిన మర్మమును గురించి మాట్లాడండి. ఇందులో దాగి ఉన్న మట్లాదివారమును గూర్చిన మర్మమును గురించి మీరు మాట్లాడమని మీరేమి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి సమయంలోని దాసుని బలపరిచి వాడుకునమని నీ సిలువ చాటును మరుగుపరిచి మీ శక్తి కలిగిన మాటల చేత మమ్మల్ని సిద్ధపరచమని స్థిరపరచమని నీ రాకడకు మమ్మల్ని తయారు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన పరిశుద్ధ లేఖనములో మనం గమనిస్తే దానియేలు యొద్దకు గబ్రియేలు దూత పరలోకము నుండి పంపబడ్డాడు. దేవుడు దానియేలు యొద్దకు గబ్రియేలును పంపించాడంట. మీరు గమనిస్తే ఇక్కడ మీరు చూడండి, 25 వచనంలో అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు, క్షమించండి, 9:21 నేను ఇలాగు మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను,
దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించు. దానియేలు ప్రార్థన చేయటానికి మోకరించాడంట. మోకరించి ప్రార్థన ఇంకా ముగియలేదు. ప్రార్థన ప్రారంభంలోనే పరలోకమందున్న దేవుడు గబ్రియేలు దూతను దానియేలు యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడు. దానియేలు ఏం ప్రార్థన చేయాలనుకుంటున్నాడో అది ఇంకా ప్రార్థన చేయకముందే దేవుడికి తెలుసు. నువ్వు నేను ప్రార్థించక మునిపే మన అక్కరలు ఎరిగిన దేవుడు మన దేవుడు. దానియేలు ప్రార్థించుచున్నటువంటి అంశము దేవునికి ఎంత ప్రియమైనదో, దేవునికి ఎంత ఇష్టమైనటువంటి ప్రార్థన. మరి అతడు ప్రార్థన చేయటానికి ప్రారంభించినప్పుడే, ఇంకా ప్రార్థన ముగియలేదు, ప్రార్థన ఇంకా కంప్లీట్ కాలేదు, ప్రార్థన ప్రారంభమయ్యింది. కానీ దేవుడు పరలోకము నుండి గబ్రియేలు దూతను దానియేలు యొద్దకు పంపించాడు. అంటే దానియేలు ఏం ప్రార్థించాలనుకుంటున్నాడో ఆ ప్రార్థనకు ప్రతిఫలము ఆయన ప్రార్థన ఆమెన్ అనడానికి ముందుగానే సిద్ధపరచబడింది. దానియేలు గ్రంథములో దానియేలు ఒక ప్రార్థనా జీవితాన్ని మనం ధ్యానం చేస్తే కనుక అద్భుతమైనటువంటి ప్రార్థనా పరుడుగా మనకు కనబడతాడు. ఉదాహరణకు దానియేలు నెబుకద్నెజర్కి వచ్చినటువంటి కలను గురించి ప్రార్థించాడు. ఆ కల ఏంటో తెలుసుకోవాలని ప్రార్థిస్తే దేవుడు కలకు ముందు రాజు ఏమి ఆలోచించాడో కూడా దేవుడు బయలుపరిచాడు. రాజా మీరు పడుకోవటానికి ముందు, నిద్రించటానికి ముందు, ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఈ ప్రపంచానికి ఏం జరగబోతుందని మీరు ఆలోచించుకుంటూ పడుకున్నారు అని దానియేలు చెప్పటం మొదలు పెడతారు. ఎవరికో వచ్చిన కలను, ఆ కల కూడా రాజు మర్చిపోయాడు. ఆ కలను గురించి దానియేలు ప్రార్థన చేస్తే ఆ కలకు ముందు ఏం జరిగిందో, కల ఏంటో, కల భావం ఏమిటో కూడా దేవుడు బయలుపరిచాడు. అంతటి ప్రార్థనాపరుడు దానియేలు. దానియేలు యొక్క ప్రార్థనా జీవితం గురించి దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రార్థించకూడదు, ఏ దేవుడికి కూడా ప్రార్థించకూడదు ఒక నెల దినము పాటు అని ఆజ్ఞ బయలుదేరినప్పటికీ, అటువంటి ఆజ్ఞ బయలుదేరి సంతకము చేయబడింది అనే సంగతి తెలుసుకున్నప్పటికీ దానియేలు రోజుకు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీ తెరిచే ప్రార్థన చేశాడట. అతని ప్రార్థన అంటే ఎంత భయమండి దుష్టుడికి. అతని ప్రార్థన ఆపటానికి దాదాపు 120 మంది అధిపతులను రెచ్చగొట్టాడు. 120 మంది అధిపతులను తయారు చేశాడు అతని ప్రార్థన జీవితానికి ఆటంకపరచటానికి. అంటే అతని ప్రార్థనకు దుష్టుడు భయపడ్డాడు. అతని ప్రార్థనలో చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఎంత ప్రార్థనాపరుడు కాకపోతే నీవు దేవునికి బహుప్రియుడువు అన్నాడు. ప్రియుడు అనిపించుకోవటం వేరు, బహుప్రియుడు అనిపించుకోవటం వేరు. బహుప్రియుడు అనిపించుకున్నాడంటే ఎంతటి ప్రార్థనాపరుడు దానియేలు. దానియేలు ప్రార్థన చేస్తే దేవదూతలు దిగొచ్చేవారు. దేవదూతలందరికీ అధిపతి అయినటువంటి ఒక అతను బైబిల్లో ఉన్నాడు. అతని పేరు గబ్రియేలు. పరలోకంలో 3 ప్రధాన దూతలు ఉన్నారంట. 1 గబ్రియేలు, 2 మిఖాయేలు, 3 లూసిఫర్. ఇప్పుడు లూసిఫర్ దేవునికి విరోధంగా పాపం చేసి సాతానుడిగా మారాడు. మారక మునుపు అతడు కూడా ఒక దూతలలో ప్రధానుడిగా పరలోకం మందు ఉండేవాడు. గబ్రియేలు దూత ఒక ప్రధానుడు, మిఖాయేలు దూత ఒక ప్రధానుడు. ఈ ప్రధానుడు అయినటువంటి ఈ దూత, ఈ గబ్రియేలు దూత దానియేలు యొద్దకు దేవుడు పంపించాడు. అంటే ఎంతటి ప్రార్థనాపరుడండి. మంచి ప్రార్థనా జీవితం జీవించినటువంటి వాడు దానియేలు. చనిపోతావు ప్రార్థన చేస్తే అన్న సంగతి తెలిసి కూడా ప్రాణాలకు తెగించి ప్రార్థించాడంటే తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రార్థనకు విలువిచ్చినటువంటి మహాభక్తుడు దానియేలు. ఈ దానియేలు 70 వారములను గూర్చిన మర్మమును బయలుపరచటానికి దేవదూత దిగి వచ్చాడంట. ఈ 70 వారములను గూర్చి మాట్లాడుతూ 24వ వచనంలో తిరుగుబాటును మాన్పుటకు అన్నాడు. అంటే అది మొట్టమొదటి విషయం. 6 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. తిరుగుబాటును మాన్పుటకు ఇది మొదటిది.
రెండవది పాపమును నివారణ చేయుటకును, ఇది రెండవది. దోషమును మాన్పుటకును, ఇది మూడవది. దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతడు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడ్డాయి. 70 వారాలు ఇవ్వబడ్డాయంట. ఆ 70 వారాల్లో కంప్లీట్ చేయవలసినటువంటి 6 పనులున్నాయి. 1, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును 3, యుగాంతము వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకును 4, దర్శనమును ప్రవచనమును ముర్దించుటకును 5, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును 6. ఈ 6 పనులు చేయటానికి 70 వారాలు పడతాయి అని ఈ గబ్రియేలు దూత దానియేలుకు తెలియజేశారు. ఈ 70 వారాలు ఎవరికి పట్టునంటే నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును అన్నాడు. నీ జనమునకును అంటే ఇస్రాయేలీల జనమునకును అని అర్థం. ఇస్రాయేలీల జనమునకును పరిశుద్ధ పట్టణమునకు అనగా యెరూషలేము పట్టణానికి 70 వారాలు దేవుడు విధించాడంట. ఆ 70 వారాల్లో 24 వచనంలో ఉన్న 6 పనులను పూర్తి చేస్తాడంట. ఈ 70 వారాలకి ప్రారంభం 1:25 చెప్పాడు. సరే, ఈ 24 వచనాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తమును ప్రాయచిత్తమును చేయుటకును అన్నాడు. ఆ 1 విషయాలు గమనిస్తే అందులో ప్రాముఖ్యంగా పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయచిత్తము చేయుటకును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. పాపమును నివారణ చేయటానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటి? దోషము నిమిత్తం ప్రాయచిత్తము చేయటానికి, తిరుగుబాటును మాన్పటానికి దేవుడు చేసిన గొప్ప కార్యము యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించుట. యేసు ప్రభు సిలువలో మరణించి తన పరిశుద్ధ రక్తమును కార్చిన తర్వాతనే తిరుగుబాటు మానుకోవడం జరగటం ప్రారంభమైంది. పాపమునకు నివారణ ప్రారంభమైనది. దోషము నిమిత్తం ప్రాయచిత్తము అప్పుడు జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించినప్పుడు, ఆయన పరిశుద్ధ రక్తమును కార్చినప్పుడు ఈ కార్యము జరిగింది. అంటే అప్పటి వరకు దేవుడు కొన్ని వారాలను విధించాడు, 70 వారాలను విధించాడు. ఇంకా దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, ఆ పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును అన్నాడు. ఈ కార్యాలన్నీ జరగటానికి ఇస్రాయేల్ ప్రజలకు 70 వారాలను దేవుడు నిర్ణయించాడు. ఆ 70 వారాలకు ప్రారంభము 25 వచనంలో మనకు కనబడుతుంది. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములయందు పట్టణ రాజవీతులందు కందకములను మరలా కట్టబడు. ఇక్కడ 25 వచనాన్ని కాస్త మనం గమనిస్తే తెలుగు బైబుల్ కన్నా కూడా ఇంగ్లీష్ బైబుల్లో క్లియర్గా ఉంటుంది. ఏం క్లియర్గా ఉంటుందంటే, అభిషక్తుడగు వారు అనగా అభిషక్తుడు అంటే మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తు అను పదమునకు అభిషక్తుడని అర్థము. అలాగే మెస్సయా అను పదమునకు కూడా అభిషక్తుడని అర్థం. అభిషక్తుడు అన్న దగ్గర పుట్నోట్లో మెస్సయా అని ఉంది. అంటే క్రీస్తు రావటానికి 7 వారములు మరియు 62 వారములు పట్టును అని ఇంగ్లీష్ బైబుల్లో ఉంటుంది. 7 weeks and 62 weeks పడతాయని ఇంగ్లీష్ బైబుల్లో ఉంది. తెలుగు బైబుల్ కన్నా ఇక్కడ ఈ వచనం మనకి క్లియర్గా అర్థం కావాలంటే ఇంగ్లీష్ బైబుల్లో మనకి క్లారిటీగా కనబడుతుంది. అంటే అభిషక్తుడగు వాడు అనగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి రావటానికి 7 వారములు మరియు 69 వారములు, అంటే 62 వారములు, అంటే 69 వారములు పడుతుందంట. 69 వారముల తర్వాత ఏం జరుగుతుందంటే 26 వచనములో
ఈ 62 వారములు జరిగిన పిమ్మట, అంటే 62 వారాలకు ముందు 7 వారాలు 25వ వచనంలో చెప్పాడు. 7 వారాలు ప్లస్ 62 వారాలు కలిపితే 69 వారాలు. 69 వారాలు గడిచిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. ఎవరు నిర్మూలం చేయబడును? అభిషక్తుడు. అభిషక్తుడు అంటే క్రీస్తు. క్రీస్తు అంటే యేసు క్రీస్తు ప్రభువు అని. అతడు నిర్మూలము చేయబడును అంటే సిలువ వేయబడిను అని. ఏమీయూ లేకుండా అన్నాడు. ఏమీయూ లేకుండా అంటే ఏ కారణం ఉండదు. అన్యాయముగా యేసు ప్రభు వారిని సిలువ వేస్తారంట. యేసు ప్రభువుని సిలువ వేసే సమయానికి 69 వారాలు పూర్తవుతాయి. ఈ 69 వారాలు ప్రారంభము యెరూషలేమును మరలా తిరిగి కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన తర్వాత జరుగును అన్న. ఈ 69 వారాలు అనక అసలు 70 వారములను గురించి ఇక్కడ ఒక సంగతిని మనం ప్రాముఖ్యంగా గమనించాలి. వారానికి 7 రోజులు ఉంటాయి. ఇది మన లెక్కల్లో ఇప్పుడున్నటువంటి వారానికి 7 రోజుల లెక్కను మనం లెక్కేసుకుంటే 70 వారాలు అనగా 7 ఏళ్ళు 490 రోజులు అవుతుంది. యెరూషలేము మరలా కట్టించవచ్చునన్న ఆజ్ఞ అర్తహస్త రాజు ద్వారా బయలుదేరింది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మనం చదివితే మనకు గమనించవచ్చు. అప్పటి నుండి 490 రోజులు కనుక లెక్కేస్తే అప్పటికి అసలు యేసు ప్రభు పుట్టడమే కాదు, యేసు ప్రభు కాలానికి దగ్గరలో కూడా మనం లేవు. మరి అలాంటప్పుడు ఈ ప్రవచనం తప్పైపోతుంది కదా. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటి 70 వారాలు లెక్క మనం అనుకున్నటువంటి 7 రోజులు వారముల లెక్క కాదు. ఇక్కడ చెబుతున్నటువంటి 70 వారముల లెక్క బైబుల్ గ్రంథంలో మనం గమనిస్తే రోజుకి 1 సంవత్సరం చెప్పున 7 వారాలకి 7 సంవత్సరాలు లెక్క మనకు కనబడుతుంది. ఇస్రాయేలీలకు 7 సంవత్సరాలను కూడా వారమని పిలిచినట్లుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. దయచేసి మనం చూస్తే ఒకసారి బైబిల్లో నుంచి లేవీ కాండము 25వ అధ్యాయము 1వ వచనము నుండి, లేవీ కాండము 25వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చూద్దాం. లేవి కాండము 25వ అధ్యాయము 1వ వచనము నుండి చదివితే చదవండి. ఎవరు 25 మొదటి వచనం, మరియు యెహోవా సినాయి కొండ మీద మోషేకు ఇలాగ సెలవిచ్చాను. మరియు యెహోవా సినాయి కొండ మీద మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చు. 7వ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరమును ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షము తోటను శుద్ధిపరచకూడదు. ఇక్కడ చూడండి, 7 రోజులు మనకున్నాయి వారానికి. 6 రోజులు మనం పనిచేసుకోవచ్చు, 7వ రోజు విశ్రాంతి దినం అని చెప్పినట్లుగానే 6 సంవత్సరాలు నీవు భూమిని పండించుకో, 7వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరము, మహావిశ్రాంతి సంవత్సరం అన్నాడు. దానిని మనం ఆలోచిస్తే 7 సంవత్సరాలను కూడా ప్రవచన రీతిగా వారము అని బైబిల్ పిలుస్తున్నది. ఇంకా యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయంలో కూడా, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే 6వ వచనము, ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సరం 1 ఒక దినము చొప్పున అన్నాడు.
అంటే ఒక దినము ఒక సంవత్సరము లెక్క మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా మనం కొంచెం లోతుగా మనం వెళ్ళిపోతే ఆది కాండము 29వ అధ్యాయంలో రాహేలును ప్రేమించి యాకోబు 7 సంవత్సరాలు మామ దగ్గర కొలువు చేశాడు, మామ దగ్గర పనిచేశాడు. ఆ 7 సంవత్సరాలు కొలువును గురించి మాట్లాడుతూ 20వ వచనం నుంచి మనం చూస్తే 29 ఆది కాండ 29:20 యాకోబు రాహేలు కోసరము 7 సంవత్సరములు కొలువు చేసినను, అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచను. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నా కొమ్మని లాభాను అడుగగా, లాభాను ఆ స్థలంలోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. చిన్న కూతురైన రాహేల్ని ఇస్తానని చెప్పి పెద్ద కూతురును లేయాను మోసం చేసి యాకోబుకు పెళ్లి చేస్తాడు. తెల్లవారు లేచి చూసిన తర్వాత మోసపోయాడని సంగతి తెలుసుకొని మామతో మాట్లాడినప్పుడు మామ 27వ వచనంలో మాట్లాడుతూ ఇలాగంటాడు, చూడండి ఈమె యొక్క వారమును సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడలా అన్నాడు. అక్కడ 7 సంవత్సరాలని యాకోబు మామైన లాభాన్ని మాట్లాడుతున్న మాట చూస్తే ఈమె వారము అని అంటున్నాడు. 7 సంవత్సరాలను కూడా వారమని బైబిల్ పిలుస్తున్నది. కాబట్టి దినముల లెక్క కాకుండా సంవత్సరముల లెక్క వేస్తే 70 వారములు అనగా 70 × 7 = 490 సంవత్సరాలు లెక్క మనకు వస్తుంది. 70 వారాలు అనగా 490 సంవత్సరాల లెక్క కుదురుతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారు అనంటే 69 వారములు తర్వాత వస్తాడని 26వ వచనం ప్రకారంగా మనము గమనిస్తున్నాం. 69 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? 69 × 7 = వేస్తే 483 సంవత్సరాల కాలం పడుతుంది. 483 సంవత్సరాలకు యేసు ప్రభు వారు సిలువ వేయబడటం జరుగుతుందన్నమాట. ఎప్పటి నుండి అని మనం లెక్క కడితే కనుక యెరూషలేమును తిరిగి మరలా కట్టించవచ్చును అని ఆజ్ఞ బయలుదేరిన దినము మొదలుకొని 483 సంవత్సరాలకు 69 వారాలు పూర్తవుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమీయూ లేకుండగానే అభిషిక్తుడగు వాడు నిర్మూలమగునని లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ లెక్కను మనం ఎలా తేల్చగలం, ఎలా కనిపెట్టగలం అంటే విస్తారంగా బైబిల్ స్టడీ మనం చేయాల్సి ఉంటుంది. ఇందుకొరకు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలంలో వాడుకున్నట్లుగా ఒక భక్తుడిని దేవుడు వాడుకున్నాడు. అతని పేరు సర్ రాబర్ట్ ఆండర్సన్ అనే దైవజనుడు ది కమింగ్ ప్రిన్స్ అనే పుస్తకాన్ని రచిస్తూ కాలముల లెక్క, బైబిల్లో ఉన్న కాలముల లెక్కను గురించి పరిశోధించి ఒక్క దినము కూడా మిస్ కాకుండా లెక్క వేస్తే యెరూషలేమును మరలా తిరిగి కట్టించవలసిన ఆజ్ఞను గురించి ఆ దినము నుండి లెక్క కట్టుకుంటూ వస్తే 483 సంవత్సరాలకి అనగా దానియేలుకు గబ్రియేలు దూత ప్రవచన రీతిగా చెప్పిన ప్రకారంగా 69 సంవత్సరాలకు ఒక దినానికి మనం చేరుకుంటున్నాము. ఆ దినము మట్లాదివారము, ఆ దినము మట్టలాదివారం. ఈ మట్లాదివారంలో ఒక అద్భుతమైన విషయం అన్నది, యేసు ప్రభు వారు భూమి మీద పుట్టి అతను జీవించుచున్నంత కాలము కూడా యెరూషలేము వాస్తవులు ఎవరు కూడా అతన్ని అధిపతిగా ఎంచలేదు, అధిపతిగా అతన్ని గుర్తించలేదు. కానీ మట్టలాది వారం నాడు మాత్రము అతన్ని అధిపతిగా గుర్తించి యెరూషలేములోనికి వస్తున్నప్పుడు ఒక రాజుని స్వాగతించినట్లుగా, అప్పుడు దాకా ఆయన రాజుగా గుర్తించలేదు. యూదుల రాజుగా పుట్టినప్పటికీ, ఈయన యూదుల రాజునని ఆయన చెప్పుకున్నప్పటికీ కూడా జనాలు ఆయన గుర్తించలేదు. కానీ ఆ రోజు మాత్రం అధిపతి అగువాడు వచ్చుచున్నాడని ప్రవచనం ప్రకారంగా ఆయన ఒక రాజులాగా గాడిద మీద ఆయన వచ్చుచున్నప్పుడు గాడిద మీద వస్త్రాలు వేసి గాడిద మీద ఆయన కూర్చుంటే కొమ్మలు పరిచి బట్టలు పరిచి యెరూషలేములోనికి అతనికి ఓసన్నాను పాడుతూ స్తుతులు పాడుతూ గొప్ప శబ్దముతో ఆయన స్తుతించుచు ఘనపరుస్తూ యెరూషలేములోనికి ఆయనకి ఆహ్వానం పలికారు. ఆ రోజు అతన్ని అభిషిక్తుడు గాను, క్రీస్తు గాను, అధిపతి గాను ఇస్రాయేల్ ప్రజలు కొందరు గుర్తించినట్లుగా
మనం లేఖనాల్లో చూస్తున్నాం. సరిగ్గా 69 వారాలు ప్రవచన ప్రకారంగా అనగా 483 సంవత్సరాలకు మట్లాది వారం వచ్చింది. అటు పిమ్మట ఏమీ లేకుండగానే అభిషక్తుడు నిర్మూలము చేయబడును అన్నాడు. అంటే దానికి ముందు ఈ 69 వారాలకు ముందు అనగా 483 సంవత్సరాలకు ముందు ఒక్క దినము ముందు కూడా యేసు ప్రభు శిలువ మరణం జరిగిన ప్రవచనం నెరవేరదు, ప్రవచనం అబద్ధమైపోతుంది. కాబట్టి ఆ దినములు గడిచిన 5 రోజులకు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ వేయబడ్డారు. 62 వారములు అనగా దానికి ముందు చెప్పిన 7 వారాలు అనగా 69 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండగా అభిషక్తుడకు వాడు నిర్మూలము చేయబడును అని రాయబడింది. అనగా మట్లాది వారమునకు 69 వారముల ప్రవచనము నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దినములు ఎవరికి ఇవ్వబడ్డాయి? ఇశ్రాయేలీలకు ఇవ్వబడ్డాయి. నీ ప్రజలకును, నీ పట్టణమునకును, నీ పరిశుద్ధ పట్టణమునకును ఇవ్వబడ్డాయి అన్నాడు. అంటే ఈ కాలములోపు యేసు ప్రభు వారు స్పందించిన రీతి కూడా మనం బైబిల్లో చూస్తే సువార్తలు మనం గమనిస్తే, ఒక కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా కుమార్తె దెయ్యం పట్టుకొని బాధపడుతున్నది, నీవు స్వస్థపరచమని ఆయన వేడుకుంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతే శిష్యులు ఆమె గోల పడలేక యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఈమె మన వెంట పడుచు అరుచుచున్నది కదా, ఆమె గొడవెంట చూడండి కాస్త అని అంటారు. అన్నప్పుడు యేసు ప్రభు వారు వారి వైపు తిరిగి, నేను నశించిపోయిన ఇశ్రాయేలీల యొద్దకే తప్ప మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అన్నాడు. ఇంకా లూకా సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను అని ఉంది. స్వకీయులు అంటే ఇశ్రాయేలీ. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా శిష్యులను సువార్త చెప్పడానికి పంపిస్తూ, యెరూషలేములోనికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళొద్దు, సమరయ పట్టణంలోనికి వెళ్ళొద్దు, అన్యజనుల దేశంలో ఏ దేశంలోనికి వెళ్ళొద్దు, ఒక్క యెరూషలేములోనికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి అని అన్నాడు. అంటే 70 వారములు ఎవరికి విధింపబడ్డాయి? ఇశ్రాయేలు ప్రజలకు విధింపబడ్డాయి. అందులో యేసు ప్రభు వారు 69 వారాలు లోపే ఆయన సిలువ, ఆయన మట్లాది వారం దినం వరకు 69 వారాలు జరిగే కనుక అంతకు ముందు నేను నశించిన ఇశ్రాయేలు యుద్ధకే వచ్చి తినని చెప్పుకున్నాడు. ఆ 69 వారములు ప్రవచనం జరిగిన తర్వాత 70వ వారము ప్రారంభం కాలేదు. ఆ వారం అక్కడికి నిలిచిపోయింది. 79 వారాలు ఇశ్రాయేలు ప్రజల కొరకు జరిగాయి, తర్వాత 70వ వారము ప్రారంభం కాలేదు. ఆ తర్వాత 5 రోజులకు యేసు ప్రభు వారు సిలువ వేయబడి మృతుల్లోంచి 3వ దినమున లేచిన తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెబుతున్నాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. అంటే 69 వారాలలోపు ఇస్రాయేల్ ప్రజలకు 69 వారాలు దాటిన తర్వాత 70వ వారం ప్రారంభం కాలేదు కాబట్టి అది అన్యజనులకు కూడా ఆయన సిలువ మరణం ఉపయోగపడేలాగా అప్పుడు యేసు ప్రభు వారు సిలువలో మరణించారు. చాలామంది మతోన్మాదులు మత్తయి సువార్త 10వ అధ్యాయం పట్టుకొని, అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయంలోని వచనాలు పట్టుకొని, నేను ఇశ్రాయేలు వద్దకే వచ్చానని మీ ప్రభువే చెప్పుకున్నాడు కదా, మీరెందుకు అన్య దేశాలకు వచ్చి సువార్త ప్రకటిస్తున్నారని ఏదో మర్మాన్ని కనుగొన్నట్లుగా, ఒక గొప్ప విషయాన్ని కనుగొన్నట్లుగా, బైబిల్లోంచి చూపించి చెబితే ఏదో సువార్త ఆగిపోద్ది అన్నట్లుగా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అవును బాబు, మీ ప్రశ్నకు సమాధానం బైబిల్లోనే ఉంది. మీరు బైబిల్లో ఏదో ఒకముఖ పట్టుకొని వాగుతారు. వాస్తవానికి బైబిల్లో ప్రవచన ప్రకారంగా యేసు ప్రభు వారు ప్రవర్తించారు. ప్రవచన ప్రకారముగా నేను ఇశ్రాయేల్ ప్రజల కొరకు వచ్చాను కాబట్టి యూదులకు రాజుగా వచ్చానని చెప్పుకున్నాడు. ఆయన యూదులకు రాజుగాను జీవించాడు, యూదుల కొరకే జీవించాడు. 69 వారములు గడిచిన తర్వాత ఆయన సిలువ మరణము సకల ప్రజలకు ఉపయోగకరంగా యేసు ప్రభు వారు సిలువలో మరణించాడు కాబట్టి అన్ని దేశములకు వెళ్ళి అన్ని ప్రజలకు అందరికీ సువార్త అందించమని శిష్యులకే దేవుడు ప్రకటించాడు. అంటే 69 వారములు తర్వాత 70వ వారము ప్రారంభం కాలేదు. ఆ 70వ వారం ప్రారంభానికి ఈ 69 వారముల ముగింపుకి మధ్యలో ఉన్న కాలమునే
అన్యజనుల కాలము అని బైబుల్ చెప్పబడుతుంది. దయచేసి అందరూ కూడా తీసి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 11:25. ఈ 25వ వచనం చదవటానికి ముందు 13వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 11:13. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తున్నై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. ఈ 13వ వచనంలో అన్యజనులకు మీతో మాట్లాడుచున్నాను అన్నాడు. అంటే ఈ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడంటే అన్యజనులతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 25వ వచనం చదువు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీకు తెలుపగోరుచున్నాను అన్నాడు. పౌలు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఒక మర్మము నేను మీకు తెలుపగోరుచున్నాను అంట. మర్మము అంటే అర్థం ఏంటి మీరు ఆలోచించండి. మర్మము అంటే అర్థం కానిది ఏదో అక్కడ ఒకటి ఉంది అని అర్థం. మిస్టరీ కదా మర్మము అంటే, ఇంగ్లీష్లో మిస్టరీ. మిస్టరీ అంటే మనం చదవగానే అర్థమైపోయేది కాదు, చూడగానే అర్థమైపోయేది కాదు, మనకి అర్థం కాని సంగతి ఏదో అక్కడ ఉంది. కాబట్టి మర్మము అని అన్నాడు. ఈ మర్మము మీతో మాట్లాడుచున్నాను అంటూ ఆ మర్మాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. మర్మం అనేది బయలుపరచడానికే కానీ దాచి చూసుకోవడానికి కాదని యేసు ప్రభు వారు చెప్పాడు. మర్మం అనేది బయలుపరచబడును అని అన్నాడు. రహస్యం అనేది ఒకసారి బట్టలు అవుతుంది, బయటకు తెలియపరచబడుతుంది. ఇక్కడ చెప్తూ ఏం మాట్లాడుతున్నాడు అంటే చూడండి, ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను, అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయిల్లకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను అన్న. ఇస్రాయేలీలకు కఠిన మనస్తత్వమును దేవుడే కలుగు చేశాడంట. ఎందుకంటే అన్యజనుల సంపూర్ణము కా అన్యజనుల ప్రవేశము సంపూర్ణము కావాలి. అంటే సువార్త అందరికీ ప్రకటించబడి అన్యజనులు కూడా రక్షించబడాలి అనేది దేవుని యొక్క కోరిక. ఇస్రాయేలీల జాతిని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణము ఆయన లోకానికి రావటానికి. ఆయన ఈ లోకానికి ఎందుకు రావాలి అనుకుంటున్నాడు అంటే సర్వలోకమునకు రక్షణ కలుగు చేయటానికి. సర్వలోకానికి రక్షణ కలుగు చేయటానికి ఆయన పుట్టడానికి ఒక జాతి అవసరమైంది. కాబట్టి ఇస్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇస్రాయేలుల చరిత్రను దేవుడు కొనసాగించుకుంటూ వచ్చి దానియేలుకు చెప్పబడిన ప్రవచన రీతిగా 69 వారములు గడిచేంత వరకు ఆయన జననము, ఆయన యెరూషలేములోనికి వచ్చే మట్లాదివారం దినము వరకు ప్రవచనాలు జరిగించుకుని తర్వాత ఆ 70వ వారము జరగకుండా దేవుడు సెలవిచ్చాడు. ఆ మధ్యలో గ్యాప్లో అన్యజనులకు సువార్త ప్రకటించటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం అన్నమాట. దేవుడే కనుక 69 వారాల తర్వాత 70వ వారం కంటిన్యూ చేశాడు అనుకోండి, ఇస్రాయేలును విమోచించటానికి యేసు ప్రభు వారు ఆ వీక్లోనే తిరిగి వచ్చేసేవాడు, ఇస్రాయల్ విమోచింపబడేవాడు, ప్రపంచమంతా రక్షణ లేక పాపముల నుండి నరక పాత్రులు అయిపోయేవారు కనుక అన్యజనుల ఎడల దేవుడు తన కృపను చూపెడుతున్నాడు. ఆ మర్మమును నేను మీకు బయలుపరుస్తున్నానని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అన్యజనులకు దేవుడు ఇచ్చినటువంటి కాలం అంటే యేసు ప్రభు మట్లాదివారం నాడు తర్వాత 69 వారాలు అయిపోయి ఆ తర్వాత నుండి అన్యజనులైన మనకు దేవుడి కాలమును అనుగ్రహించాడు. ఇది మట్లాదివారంలో ఉన్న మర్మం. మనం మట్లాదివారం వచ్చినప్పుడు మనం జరుపుకుంటున్నామే కానీ మట్లాదివారం నాడు ఏం జరిగింది అని అంటే దానియేలుకు చెప్పినటువంటి 70 వారముల ప్రవచనాల్లో 69 వారాలు కంప్లీట్ అయ్యాయి. వారం అనగా రోజుకు 1 సంవత్సరం 7 సంవత్సరాలు, 69 వారాలు అనగా 483 సంవత్సరాలకు యేసు ప్రభు వారి యెరూషలేములోనికి వచ్చిన దినము మట్లాదివారము అయినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మట్లాదివారంలో ఉన్న గొప్ప మర్మం. ఆ తర్వాత అన్యజనులకు దేవుడు ఈ కాలమును అనుగ్రహించడం. అన్యజనులకు సువార్త ప్రకటించటానికి దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానుడైపోయి 40 దినముల తర్వాత ఆరోహణము అవుతున్న దినము శిష్యులందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వారితో సంభాషించుకుంటున్నారు ఒలివల కొండ మీద. అప్పుడు యేసు ప్రభు వారు వారికి ఒక మాట చెప్పారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో, నేను మీ యొద్ద నుంచి వెళ్ళిపోతున్నాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక
తండ్రి వలన వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని చెప్పు. 8వ వచనంలో ఉంటుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, భూమి దిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అన్న. అంటే అర్థం ఏంటి చెప్పండి, భూమి దిగంతముల వరకు ఎందుకు సాక్షులుగా ఉండాలనుకున్నాడు? ఎందుకు అంటే అన్యజనులు ప్రతి దేశానికి సువార్త వెళ్ళాలి, ఇది అన్యజనుల కాలం, అందుకు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిందంటే కేవలం కృపావరాల కొరకే అనుకొని, కేవలం దాని మీద దృష్టి పెట్టి స్వస్థతలను అద్భుతాలు చేయటంలోనూ పూనుకున్నారు కానీ ప్రభువునికి ఇస్తున్న అభిషేకం దేని కొరకంటే సువార్త ప్రకటించటానికి. భూమి దిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అని సెలవిచ్చాడు ప్రభువు. దేవునికి స్తోత్రం. అందుకు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత వాళ్ళు భాషలు మాట్లాడారంట. 14 రకాల దేశం వారు పెంతుకోస్తు పండగ జరుపుకోవటానికి వచ్చారు. పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడింది. పరిశుద్ధాత్మ వారు కుమ్మరింపబడిన తర్వాత 14 దేశాల భాషల్లో నుంచి వాళ్ళు భాషలు మాట్లాడి సువార్తను ప్రకటించారు. అలా ప్రకటించటను బట్టి, సంఘము చెదిరిపోటను బట్టి ప్రపంచమంత ఈనాడు సువార్త ఉన్నది. ప్రపంచమంత సువార్తను అంగీకరించటానికి, ప్రపంచమంత సువార్తలోనికి నడిపించి రక్షణలోనికి నడిపించటానికి దేవుడు మట్లాదివారము నాడు 69 వారాలకు పులిస్టాప్ పెట్టి 70వ వారము జరగకుండగా ఒక గొప్ప కృప మన ఎడల చూపించాడు. దేవునికి స్తోత్రం. ఇది మట్లాదివారములో ఉన్న మర్మము. నేను మీకు ఒక మర్మమును తెలపగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు అని పౌలు చెబుతున్నాడు. అందుకే నేను ఈ మెసేజ్కి టైటిలే ఏమని పెట్టానంటే మట్లాదివారం యొక్క మర్మము అని పెట్టాను. మట్లాదివారం అంటే ఎప్పుడు యేసుప్రభు గాడిద మీద వచ్చాడు, గాడిదని కట్లిప్పేశాడు, ఎప్పుడు ఇవే చెప్పుకోవడం కాదు. మట్లాదివారంలో ప్రాముఖ్యమైన సంగతి ఉంది. నిజమే, మట్లాదివారం నాడు గాడిదని కట్లిప్పాడు. ఎందుకు ఇప్పాడు? దేని కొరకు ఇప్పాడంటే పాపములు ఉన్న మనిషికి సాదృశ్యం గాడిద. పాపమును బంధకాల చేత కట్టబడ్డాడు. మట్లాదివారం నాడు ఆ కట్లిప్పటంతో ఏం జరిగింది అంటే, ఇస్రాయిలులకు విమోచన జరిగింది, ఇటు అన్యజనులకు కూడా విమోచనకు దేవుడు ప్రణాళికను, తన సంకల్పాన్ని బయలుపరిచాడు. ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు బయలుపరిచాడు. ఇది మట్లాదివారంలో ఉన్న మర్మం. ఇప్పుడు అన్యజనుల కాలంలో మనం ఉన్నాం కాబట్టి అన్యజనులైన మనకు దేవుని సువార్త దొరికింది, యేసును అంగీకరించే భాగ్యం దొరికింది, యేసును ఆరాధించే భాగ్యం దొరికింది, యేసునామును బట్టి పాడటానికి, స్తుతించటానికి, గంతులు వేయటానికి, గణపరచటానికి, ఆయన సన్నిధిని అనుభవించటానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు అన్యజనులకి కాలమును ఇవ్వటానికే యెరూషలేము ధ్వంసమైపోయింది. ఒక కాలం వచ్చిచున్నదమ్మా, అప్పుడు యెరూషలేములో మీరు ఆరాధించరు, ఆరాధించువరు, ఆత్మలోను సత్యముతోనూ ఆరాధించుదురని సమరయ స్త్రీతో యేసుప్రభు వారు చెప్పారు కదా. అలా చెప్పుటను బట్టి యూదులు చెదిరిపోయారు. యూదులు చెదిరిపోవటంతో సువార్త అందరికీ అందించబడింది. ప్రపంచమంతా ఈనాడు సువార్త వింటున్నారు అంటే దీనికి కారణం మట్లాదివారంలో ఉన్న ఒక మర్మము. సువార్త అన్యజనులకు వెళ్ళటానికి దేవుడు మట్లాదివారం నాడు 69 వారాలకు ముగింపు పలికాడు. ఆ 70వ వారం, ఇంకా ఒక వారము బ్యాలెన్స్ ఉంది. ఆ ఒక వారాన్ని మనం ఏం చెప్పుకోవాలి, 7 సంవత్సరాలని చెప్పుకోవాలి. ఆ 7 సంవత్సరాలు మహాకాలమే ప్రకటన గ్రంథములో రాయబడి ఉన్నది. అంటే 7 సంవత్సరాలకు మరలా ఒక ప్రారంభం కూడా మనకి 7వ సంవత్సరానికి, ఒక 7వ వారానికి, 70వ వారానికి ఒక ప్రారంభాన్ని కూడా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దానియేలు గ్రంథం మనం ఇందాక చదువుకున్న వచనాల్లోనికి ఒకసారి మనం వద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యములను నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన చేయు. అతడు అంటే అంత్య అబద్ధ క్రీస్తు ఒక వారానికి నిబంధన చేస్తాడట. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేస్తాడట. అంటే బలులు అర్పించటం, నైవేద్యాలు పెట్టడం, ప్రార్థనలు చేయటం, ఆరాధించటం ఏమి చేయను.
ఏడు సంవత్సరాల మహాశ్రమల కాలాన్ని ఒక వారం, ఆఖరి వారం 70వ వారం. అందులో మొదటి 3.5 సంవత్సరాలు బలిని నైవేద్యాన్ని నిలిపేస్తాడంట. ఇక్కడ బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడని ఇక్కడ రాయబడి ఉంటే అపొస్తలుడైన పౌలు దినవృత దశలోనికి రాసిన పత్రికలో ఇదే సంగతిని ఎంత క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం మనం గమనిద్దాం. దశలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతాను, మీరు గమనించండి. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనసుకులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద తోడుకునుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాం. అపొస్తలుడైన పౌలు ఇక్కడ చెబుతున్న మాట మీరు గమనించండి. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చిందని ఎవరైనా చెప్తే మీరు నమ్మొద్దు, పత్రిక వచ్చినా కూడా నమ్మొద్దు అన్నారు. అంటే పౌలు పేరట పత్రికలు రాస్తారు ఆ రోజుల్లోనే యేసు రాకడ జరిగిపోద్దని. ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ అనేకమైన వస్తాయి. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఇంకా వస్తాయి. ఇదిగో ప్రభు అక్కడున్నాడు అని ఒక క్రియేటెడ్ ఫోటో చూపించవచ్చు, ప్రభు రాకడ అయిపోతుంది, ప్రభు రాకడ వచ్చేసాడని. ఇలాంటివి ఏమి మీరు నమ్మకండి అని బైబుల్లో ఆల్రెడీ చెప్పాడు. ఇలాంటి ఫేక్ న్యూస్లు వస్తాయి. పౌలు అదే చెబుతున్నాడు, మీరు చంచల మనసులు కాకండి, బెదరిపోకండి. కరోనా వైరస్ వచ్చిందంటే కొంతమంది దైవ శాఖలు బోధించేస్తున్నారంటే యేసు రాకడ వచ్చేసింది మనకి, ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, రాత్రికి రావచ్చు. పిచ్చోళ్ళారు, అప్పుడే రారు ఆయన, అప్పుడే ఆయన రావటానికి ఒక టైం ఉంది. ఆయన రావటానికి ముందు అంత్యబద్ధ క్రీస్తు రావాలని పౌలే ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి ఆ మాటలు చెప్తూ 3వ వచనంలో ఏమన్నాడంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితే గాని ఆ దినము రాదు అన్న. ఎవరు అతడు? నాశన పాత్రుడగు పాప పురుషుడు అంట. అంత్యబద్ధ క్రీస్తు రావాలి, వాడిని గుర్తించాలి మనం. అనేకులు నేను క్రీస్తు పేరిట వస్తారని గడిచిన వారంలో నేను వర్తమానం ఇచ్చాను. ఆఖరిగా ఒకడు వస్తాడు, వాడిని మనం గుర్తించగలిగితే ఆ తర్వాత ప్రభు రాకడని మనం గుర్తించవచ్చు. కాబట్టి అతడు వచ్చి ఏం చేస్తాడంట, పాప పురుషుడు బయలుపరచబడితే గానీ ఆ దినము రాదన్నాడు. 4వ వచనం చూడండి, ఏది దేవుడు అనబడేనో, ఏది పూజింపబడినో దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకును, తాను దేవుడినని తను కనపరుచుకొనను, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక. చూసారా మాటలు ఎంత చక్కగా రాయబడేవు. ఏది దేవుడిని నువ్వు పూజిస్తున్నావు అదంతటిని ఎదిరిస్తావు. అన్యజనులు, హైందువులు ఎన్నో దేవుళ్ళు పెట్టుకుని పూజిస్తున్నారు, అవి ఏమి కాదని తీసి పడేస్తాడు. ముస్లింలు పూజిస్తున్నవారు, అవి దేవుళ్ళు కాదని తీసి పడేస్తాడు. బౌద్ధులు పూజిస్తున్నవారు, ఎందరు ఎన్ని దేవుళ్ళు పూజించినా మొత్తం అవేమి కాదంటాడు. ఆఖరికి యేసు ప్రభు కూడా దేవుడు కాదని చెప్పి నేనే దేవుడినని చెప్పుకుంటాడంట. అందుకనే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో అర్ధవారమునకు అతడు బలిని నైవేద్యమును నిలిపివేయును అన్నాడు. అసలు ఏ దేవుడిని పూజించనుడు, నన్నే పూజించాలంటాడు, నన్నే ఆరాధించాలంటాడు. అలాంటి దినం ఒకటి రాబోతుంది, ఆ తర్వాత యేసు రాకడ జరుగుతుంది. దీనికి ముందు ఎన్ని ఫేక్ న్యూస్లు వచ్చినా మీరు నమ్మొద్దని పౌలు ఉద్దేశం. అతడు వచ్చినప్పుడు వారమునకు నిబంధన చేస్తాడు, అర్ధవారమునకు అని ఒక క్లారిటీ ఇచ్చాడు. అర్ధవారమునకు హేయమైన వస్తువును అతి పరిశుద్ధ స్థలములో పెడతాడంట. అంటే అతి పరిశుద్ధ స్థలం అయినటువంటి దేవాలయం అపవిత్రం చేస్తాడంట. అందుకనే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడ గురించి సూచన లేవని శిష్యులు అడిగినప్పుడు 24వ అధ్యాయంలో చెబుతున్నాడు 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అన్న. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది ఇది? మొదటి అర్ధవారముకి, అంటే 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరం కాలం తర్వాత యెరూషలేములో ఉన్న దేవాలయములో అపవిత్రమైన వస్తువును పెడతారన్నాడు. దానిని పూజించటానికి అన్ని
దేశాల వారు వస్తారంట. ఆ అపవిత్రమైన వస్తువు అని క్లియర్గా రాశాడు కదా, ఆ వస్తువుకు ఒక మహిమ ఉన్నది. ఆ వస్తువు ఏంటంటే ఈ అంత్య అబద్ధ క్రీస్తు లాంటి ఒక విగ్రహం అన్నమాట. విగ్రహం ఎంత క్లియర్గా ఉంటుందంటే ఈ మధ్య టాలీవుడ్ మూవీస్లో హీరోల గురించి ఒక ఐడల్ తయారు చేస్తారు. అది చూస్తే నిజంగా మనిషిలాగే ఉంటాడు. అలాంటి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడంట. అది తీసుకెళ్ళి యెరూషలేం దేవాలయంలో పెడతాడు. యెరూషలేం దేవాలయం పెడితే అది విగ్రహాన్ని మనం అనుకుంటాం, కానీ ఆ విగ్రహానికి ఒక మహిమ ఉన్నట్లుగా 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాయబడింది. దయచేసి అందరం చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడుటను ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడి. దానికి ఒక అధికారం ఉన్నది. దేనికి? క్రూర మృగానికి, అనగా అంత్యబద్ధ క్రీస్తుకి. ఏం అధికారం ఉన్నది? ఆ ప్రతిమకు ప్రాణమిచ్చుటకు. ప్రతిమకు ప్రాణమిచ్చుట అంటే అర్థం ఏంటో తెలుసా? విగ్రహానికి ప్రాణం ఇచ్చాడు అన్నమాట. అంటే ప్రాణం ఇచ్చాడంటే ఆ విగ్రహం ఏంటంటే ఇప్పుడు కదలగలదు, నడవగలదు, చేయెత్తగలదు, దించగలదు. మనం విగ్రహాల గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం, విగ్రహములు చేతులుండి పనిచేయవు, కాళ్ళుండి నడవు, కళ్ళుండి చూడు, ముక్కుతో వాసన చూడు, నోరుండి మాట్లాడవు అనుకుంటున్నాం. ఈ విగ్రహం డిఫరెంట్, మాట్లాడతాడు, పలకరిస్తాడు. మాట్లాడుటకును అని అన్నాడు. నువ్వు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి దేవా నన్ను కరుణించంటే నీ ఏ విషయంలో కరుణించాలని తిరిగి మాట్లాడగలుగుతాడు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే విగ్రహము. అనేకులు మోసపోతారండి. అప్పుడులో వాడు చెప్పే బోధన గురించి కూడా ఒక ఇంటి నేను చెప్తున్నాను, మీరు గమనించండి. నేనే యెహోవాను, నేనే క్రీస్తును అని చెప్పుకుంటాను. అదేలాగ అనంటే మట్టిని తయారు చేసి ప్రాణం పోసాను ఆదాముకి నేను, అలాగే మట్టితో చేసిన విగ్రహానికి ప్రాణం పోసాను నేను అని వాడు చెప్పుకుంటాడు. అప్పుడు అందరూ కూడా వీడే సృష్టికర్తని నమ్మేసే అవకాశం ఉన్నది. చూసారా, ఏర్పరచబడిన వారు సైతం వాడు మోసం చేస్తాడంట. ఎట్లాంటి భయంకరమైన మోసం అంటే వాడు మరణించి తిరిగి లేచి 3వ దినమున లేచి చూపించి మోసం చేస్తాడు. ఒక విగ్రహాన్ని మాట్లాడేలాగా చేస్తాడు. ఆదామును నేను ఇలాగే మట్టితో చేసి ప్రాణం పోశాను అని చెప్పుకొని సృష్టికర్తను నేనే ప్రకటించుకుంటాడు. కాబట్టి కోట్లలో జనాలు యెరూషలేము దేవాలయముకు వెళ్ళి అక్కడ ఆరాధనలు చేస్తారు. అందుకే అన్యజనుల చేత కొంతకాలము యెరూషలేము త్రొక్కబడును అని బైబిల్లో ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలోను 12వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నది. దయచేసి బైబిల్ చదవండి సహోదరులారా. ఎవరి చేత మోసపోవద్దు. మోసపోకుండా ఉండటానికి దేవుడు బైబిల్ ఇచ్చాడు. మనుషులు బోధ చేస్తే ఆ బోధ నిజం అనుకోకండి. నేను చెప్పిన బోధ కూడా నమ్మద్దు. బైబిల్లో ఉందో లేదో చూడు, బైబిల్లో ఉన్నది గ్రహించు. ఆఖరి 70వ వారం అనగా 7 సంవత్సరాల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలకు బలిని నైవేద్యమును వాడు నిలిపివేస్తాడంట. హేయమైన వస్తువును తీసుకెళ్లి పెట్టగానే ఇశ్రాయేలీలు కొండలకు పారిపోవాలనని మత్తయి సువార్త 24వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి, 16వ వచనంలో. 15వ వచనంలో ఏం చదివాము? హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అన్నారు. దానియేలు ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడుతుంది. చదువువాడు గ్రహించునుగాక అని ప్రత్యేకంగా రాశాడు. గ్రహించు, గ్రహింపులోనికి రా. 16వ వచనంలో యోధాలో ఉండువారు కొండలకు పారిపోవలను అన్నాడు. యోధాలో ఉండువారంటే ఇస్రాయిల్ ప్రజలు కొండలకు పారిపోవాలి. ఇక్కడేమో కొండలకు పారిపోవాలన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ కూడా ఇస్రాయిల్ ప్రజలే. ఆ స్త్రీని గురించి మాట్లాడుతూ 6వ వచనంలో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోవలను అని అన్నాడు. మత్తయి సువార్త 24:16లో ఇస్రాయిల్ యోధావారు పారిపోవాలని అన్నాడు. ఇస్రాయేలులకు సూచనగా చెప్పబడిన ఒక స్త్రీని గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కనబడుతుంది. ఆమెను గురించి మాట్లాడుతూ 6వ వచనంలో అరణ్యమునకు పారిపోవలను అన్నాడు. పారిపోవలను అంటే అర్థం ఏంటో తెలుసా?
ఒకడు పరిగెడుతున్నాడు అంటే ఆలోచించాలి. ఉదాహరణకు బస్సు వెళ్ళిపోతుంది, మనం ఎక్కాల్సిన బస్సు మిస్ అయిపోతున్నాం, కొంచెం దూరంలో ఉంటుంది కానీ బస్సు కదిలిపోతుంది అనుకోండి, మనం పరిగెడతాం, దాన్ని పారిపోతున్నాడు అంటారు, పరిగెడుతున్నారంట. పరిగెడుతుంది దేనికంటే బస్సును క్యాచ్ చేయటాన్ని. అదే ఒకడు కొడుతున్నాడంటే పారిపోతున్నారు అనుకోండి. ఇండియాలో లాక్డౌన్ చేసి ఇళ్లలో ఉండి బయటకు రావద్దరా బాబు అంటే కొందరు బయటకు వస్తుంటుంటే పోలీసులు కొడుతుంటుంటే పరిగెడుతున్నారు. పారిపోవడం అంటారు దాన్ని. దేన్నో క్యాచ్ చేసుకోవడానికి పరిగెత్తటం కాదు, పారిపోవడం అంటది. యోధులు పారిపోతున్నారు అంటే అర్థం ఏంటంటే అప్పటికి 3.5 సంవత్సరాల కాలానికి సంఘం ఎత్తపడుతుంది. ఇంకా వాడు రివెంజ్ తీసుకోవటానికి దేవుని ప్రజలైన యూదులు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి యూదులను పారిపోమని లేఖనము హెచ్చరించింది. వారు పారిపోయి అరణ్యమునకు పారిపోవాలను ఒలివల కొండలో వారు దాక్కునటానికి దేవుడు ఒక స్థలాన్ని క్రియేట్ చేశాడంట. దేవుడు ఒక స్థలాన్ని క్రియేట్ చేశాడు. అక్కడ 3.5 సంవత్సరాలు దాక్కుంటారని క్లియర్గా ఇస్రాయేల్ ప్రజల గురించి లేఖనం చెబుతుంది 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనంలో. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన స్త్రీ తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. కాలము అంటే సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరములు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం, అనగా 3.5 సంవత్సరాల కాలము అక్కడ దాక్కోవటానికి దేవుడు ఒక స్థలమును సిద్ధపరిచాడంట. లేఖనాల్లో క్లియర్గా రాశాడు స్థలం ఎక్కడంటే ఒలివల కొండ, ఆ లోపల స్థిరపరిచాడు. మరి అక్కడే దాచిపడితే 3.5 సంవత్సరాల్లో ఈ అబద్ధ క్రీస్తు కనుగోలేడు, ఆల్రెడీ లేఖనంలో రాసి ఉంది కదా అని ఎవరైనా పాయింట్ తీయొచ్చు. పాయింట్కి నేను ప్రశ్నకు సమాధానం కూడా చెప్తాను. ఆ ప్రకటన గ్రంథం మెసేజ్లు వింటే క్లియర్గా ఉంటాయి. ఇంకా మెసేజ్ ఆదికాండంలో లోతింటికి 3 దేవదూతలు వస్తే ఆ ఇంటి ద్వారం కనుక్కోవటానికి, ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రజలందరూ తిరిగారు కానీ ఇంటి ద్వారమును కనుక్కోనలేకపోయారు. ఆ దినములలో అట్లాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఇస్రాయల్ ప్రజలు ఉన్నారని సంగతి తెలుస్తుంది కానీ ఇస్రాయల్ ప్రజలు బయటికి రాకుండగా, ఆ ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వీడు వెళ్లకుండగా మరుగు చేయబడుతుంది ఆ ప్రాంతం అంతా కూడా. అట్లాంటి గొప్ప కార్యము దేవుడు ఇస్రాయల్ ప్రజల కొరకు చేయబోతున్నాడు. మిగిలిన 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత, అనగా 7 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత మేఘారూఢుడై యేసు ప్రభు వారు ఒలీవల కొండ మీదకి వచ్చి ఇస్రాయేలీలను విమోచించును అని అన్నాడు. ఇదే మాటను పౌలు రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మర్మము అని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకునుకుంటున్నట్లు ఈ మర్మము మీకు తెలియకూర్చున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలులకు కఠిన మనసు కొంత మట్టుకు ఇవ్వబడిను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అన్నాడు. యాకోబు ఒక భక్తిహీనతను దేవుడు తొలగిస్తున్నాడు. ఎప్పుడు? యేసు 2వ రాకడ జరిగినప్పుడు. యేసు 2 రాకడలు ఉన్నాయి. అందులో ఒకటి అదృశ్య రాకడ, ఒకటి బహిరంగ రాకడ. బహిరంగ రాకడ యూదుల విమోచన కొరకు, అదృశ్య రాకడ క్రైస్తవ సంఘము ఎత్తబడుట కొరకు. ఇది మనం స్పష్టంగా గమనించాలి. ర్యాప్చర్ టైంలో యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవదూతలతో వస్తారు. ఇస్రాయల్ను విమోచించటానికి వచ్చినప్పుడు సంఘమును వెంట పెట్టుకుని భూమి మీదకి వస్తారు. అప్పటికి ఈ 7 వారాలు కంప్లీట్ అయిపోతుంది. ఈ 70 వారములు కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రవచనాన్ని అక్కడ తెలియపరుస్తూ దానియేలుకి గబ్రియేలు దూత చెబుతున్నాడు, 69 వారముల తర్వాత అభిషక్తుడగు వాడు ఏమీయో చేయకుండగానే నిర్మూలమగును అన్నాడు. ఎంత క్లియర్గా రాసేటండి, మట్లాది వారంలో ఉన్న మర్మం అది. కనుక చాలా జాగ్రత్తగా బైబిల్ మనం గమనిస్తే 70 వారములను గూర్చిన సంగతి దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. దేవుడు అద్భుత కార్యాలు ఎన్నో చేయబోతున్నాడు. కనుక పరిశుద్ధ దేవుణ్ణి మనం గణపరుద్దాం. ఇస్రాయిలును గణపరచాలి. ఆత్మ సంబంధులైన ఇస్రాయిల్గా చేసిన మనలను కూడా మనం కూడా దేవుణ్ణి గణపరచాలి. ఎందుకంటే మట్లాది వారం తర్వాత నుండి దేవుడు మన రక్షణ సంకల్పమును గురించి ఒక అవగాహన కలిగి ఉన్నాడు. ఈ విషయంలో పేతురికి మనోనేత్రంలోనూ తెలిపాడు.
అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో అన్యజనుడైన కొర్నేలికి సువార్త ప్రకటించాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే దేవదూత ద్వారా దేవుడు అతన్ని దర్శించి మాట్లాడి సీమోను పేతుర్ని నీ ఇంటికి రప్పించుకో, సువార్త చెప్పించుకో, అతను చెప్పిన మాటలు ఎంత లక్ష్యం ఉంచని దేవదూత ద్వారా దేవుడు మాట్లాడాడు. అక్కడికి 2 మనుషులు పంపించాడు కొర్నేలి. చర్మకారుడైన సీమోన్ ఇంట్లో పేతురు దిగి ఉన్నాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దేవుడే ఇన్ఫర్మేషన్ ఇప్పించాడు. అక్కడ 2 మనుషులను పంపించి సీమోను పేతురు ఇంటికి తీసుకొని వచ్చేసరికి సీమోను పేతురుకు కూడా ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం అర్థం కావట్లేదని ఆ దర్శనం కొరకు కనిపెట్టుకుంటున్నట్టుగా 2 మనుషులు వచ్చి మా దగ్గరికి రమ్మని చెప్పారు. యేసు ప్రభు సువార్త ప్రకటించటానికి అన్యజనుల దగ్గరికి పేతురు అక్కడికి వెళ్ళిన తర్వాత పేతురుకి అర్థమైందంట, దేవుడు అందరి ఎడల కృప చూపుతున్నాడు, యేసు ప్రభు అందరికీ ప్రభు అన్న మాటను ప్రకటించాడు. అక్కడ సువార్త ప్రకటించాడు. అక్కడ పరిశుద్ధాత్మ అన్యజనుల మీద కూడా కుమ్మరింపబడింది. పేతురు అంటాడు, మా మీద కుమ్మరింపబడినట్లుగానే అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిందని ఆశ్చర్యపోయాడు. మనకు సువార్త ప్రకటించటానికి 70 వారములు ఉన్న మర్మంలో 69 వారాలు దేవుడు జరిగించి ఒక వారమును మన కొరకు నిలిపివేశాడు. మన కొరకు నిలిపివేసినటువంటి ఆ ఎండింగ్ డే ఏదంటే మట్లాది వారము. అది మన కొరకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము. అందుకే మట్లాది వారంలో ఒక మర్మం ఉన్నదని నేను ఇక్కడ తెలియజేస్తున్నా. ఒకరోజు ముందుగానే ఈ వర్తమానం ఎందుకు చెప్తున్నానంటే రేపు మట్లాది వారమునకు ఈ వర్తమానం అనేకలు వినాలన్న ఉద్దేశంతో ఈ వర్తమానాన్ని నేను తెలియజేస్తాను. మరలా రేపు కూడా కలుసుకుందాం, లైవ్లో మాట్లాడుకుందాం. మట్లాదివారం గురించి మరికొన్ని విషయాలు రేపు దినమందు కూడా చర్చించుకుందాం. దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవునికి మరింత దగ్గరగా చేరువవుదాం. దేవుని వాక్యము మనకు లేకుండగా, దేవుని వాక్యమందు మనం ఉండకుండగా దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేము. దేవుని వాక్యానికి దూరంగా ఉండటం అంటే దేవునికి దూరంగా ఉండటమే. దేవుని వాక్యాన్ని గ్రహించి, సత్యాన్ని గ్రహించి, దేవుని వాక్యాన్ని మనం అవలంబించుకుంటున్నాం, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నాం అంటే క్రీస్తుకు దగ్గరగా ఉన్నట్లే, దేవునికి దగ్గరగా ఉన్నట్లే. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమని బైబిల్ చెబుతుంది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కొరకే మీరు కళ్ళు మూసుకునండి. మీరున్న స్థలంలో నుంచి ప్రార్థనకు ఏకీభవించండి. వర్తమానం విన్నవారు మన సహోదరులకి షేర్ చేయండి, తెలియపరచండి. మన యూట్యూబ్ ఛానల్ తెలియపరచండి, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అనేకలు వర్తమానం వినాలని ఆశిస్తున్నాం. మా వర్తమానాలు యూట్యూబ్లో వింటే మాకు డబ్బులేం రావు, నేను బ్యాంకు లింక్ ఏం పెట్టుకోలేదు, నాకు ఇష్టం లేదు కూడా. కానీ వర్తమానాలు అనేకులు వినాలన్న ఉద్దేశంతో మీ లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తున్నాం. దయచేసి గమనించి వాక్యానికి చేరువవుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి శక్తిమంతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రస్తుత ప్రపంచము కరోనా వైరస్ ద్వారా అనేక ఇబ్బందులు పడుతుంది. ఇవన్నీ మీరు ఆకడకు సూచనలని మేము గ్రహిస్తున్నాం. ఇంకా ఎవరెవరైతే వాక్యమందు దూరంగా ఉన్నారో, మీకు దూరంగా ఉన్నారో, మీకు దగ్గర అవటానికి ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా మీకు దగ్గర అవటానికి సహాయం చేయండి. ఈ వైరస్ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి, ప్రథమంగా ఇబ్బంది పడుతున్న దేశాలు యుఎస్, స్పెయిన్, ఇదిగో ఇటలీ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా భారతదేశము కొరకు ప్రార్థిస్తున్నాం. అయా ఇగో సింగపూర్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతా కూడా ఆయన ఈ వైరస్ నుండి విడుదల పొందటానికి మీరు కృప చూపండి. లైవ్లో ఎంతమంది వర్తమానం వింటున్నారో వారందరికీ నేను మీ కృప అనుగ్రహించాను. మట్లాది వారం నాడు మీరు దాచించిన మరమ్మును గురించి దినమందు మాట్లాడాం ప్రభా. ఎందుకంటే అన్యజనుల ప్రవేశము కొరకు మీరు ఒక గొప్ప కార్యము చేశారు కనుక అన్యజనులు అనేకులు రక్షింపబడినట్లుగా మీరు కృప చూపండి. మమ్మల్ని రక్షించినందులకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లాక్డౌన్ కారణంగా ఎవరి ఇళ్లలో వారు ప్రార్థించుకుంటున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబ ప్రార్థనలకు దూరమైన వారు కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారు, నీకు స్తోత్రాలు నాయన. మీరే కృప చూపండి నాయన. అనుదినము నీ సన్నిధిలో ఉండి ప్రార్థించేవారుగా ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి. మా సంఘస్థులను దీవించండి. ఎవరికి వారు ఆదివారం కలుసుకోలేనప్పటికీ ఈ లైవ్ ద్వారా మేము ప్రార్థించుకుంటున్నాం, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని, అద్భుత రీతిలో నీ కృపలో భద్రపరచమని, మా సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ నీ పరిశుద్ధ కంచె ఉంచండి నాయన. దుష్టుడు ముట్టకూడదు, ఇటువంటి వైరస్ వారిని ముట్టకూడదని నీ దాసుడిగా నేను ప్రార్థిస్తున్నాను. నీ యొక్క కంచె వేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం, సిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మా సంఘస్థులందరికీ, సార్వత్రిక సంఘమునకును, మా సంఘస్థుల యొక్క కుటుంబానికి, పరిశుద్ధులందరికీ తోడుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.